मूवी आर्टिस्ट असोसिएशन कमिटी टर्म पूर्तयिंदनी ఎన్నికలు వెంటనే నిర్వహించాలని క్రమశిక్షణా సంఘం అధ్యక్షులు కృష్ణంరాజుకు చిరంజీవి లేఖ రాసిన సంగతి తెలుస్తుంది. దీనికి మా సభ్యుల నుంచి అద్భుత స్పందన వస్తోందట. చిరు లేఖ తరహాలోనే పెద్ద సంఖ్యలో లేఖలు క్రమశిక్షణా సంఘానికి అందుతున్నాయట. ఆ క్రమంలో మా అధ్యక్షుడు నరేష్ పై క్యారెక్టర్ యాక్టర్ హేమ వివాదాస్పద వ్యాఖ్యలు, తర్వాత చిరంజీవి లేఖతో మా రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. ఇంత రచ్చకు కారణమైన ప్రస్తుత మా ఉపాధ్యక్షురాలు హేమకు సపోర్టుగా ఒక్క వాయిస్ కూడా వినిపించకపోతుండడం గమనార్హం. అసలు ఇంతకీ హేమ అంతలా రియాక్ట్ కావడానికి కారణం ఏంటి? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటీ టర్మ్ పూర్తయిందని, ఎన్నికలు వెంటనే నిర్వహించాలని క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు చిరంజీవి లేఖ రాశారు. దీనికి మా సభ్యుల నుంచి అద్భుత స్పందన వస్తోందట. చిరంజీవి లేఖ రాసిన 24 గంటల్లోనే 113 మంది సభ్యులు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిఆర్సీని కోరారు. ఈ మద్దతు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ పై హేమ చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు. షోకాజ్ నోటీసులు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఎన్నికలు త్వరగా జరపాలని సభ్యులు లేఖలు రాయడం గమనించదగ్గ విషయం. ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారి పంచ్ డైలాగులతో ఆ మధ్య వేడెక్కిన సినీ రాజకీయం కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉంటూ వస్తోంది. అయితే ఈ మా రాజకీయం మళ్లీ వేడెక్కింది. క్యారెక్టర్ యాక్టర్ ప్రస్తుత మా ఉపాధ్యక్షురాలు హేమ ఒక్కసారిగా తేలితుట్టను కదిపారు. మా అధ్యక్షుడు నరేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చిరంజీవి లేఖతో మా రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికలు నిర్వహించడానికి అనువైన సమయం ఉంది. ఇంకా ఆపద్ధర్మ కమిటీతో కాలయాపన తగదు. త్వరలోనే కొత్త కమిటీ ఎన్నుకోవాలని కోరుతూ సీనియర్ నటుడు మా క్రమశిక్షణా సంఘం చైర్మన్ కృష్ణరాజుకి చిరంజీవి లేఖ రాశారు. మార్చిలో జరగాల్సిన ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయని, ఇప్పుడు పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో మాకు కొత్త టీం ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే ఆలస్యమైనందున కొత్త కమిటీకి 2024 వరకు గడువు ఇవ్వాలని, ఆ తర్వాత యథాప్రకారం 2 ఏళ్లకోసారి ఎన్నికలు జరపాలని సూచించారు. చిరంజీవి లేఖలు ఎక్కడా ఎలాంటి సంచలనం లేదు, కానీ మా సభ్యులెవరూ రచ్చకెక్కొద్దని ఆయన కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ఎన్నికలు సత్వరం జరగాలనే అంశాన్ని ఆయన నొక్కి చెప్పారు. దీంతో ఇప్పుడు చిరు లేఖ మెగా సంచలనమైంది. ఇన్నాళ్లు తెర వెనుక మాత్రమే ఉండి వ్యవహారం నడిపించిన చిరంజీవి ఇప్పుడు ఈ లేఖ ద్వారా ఎన్నికల అంశంలో ప్రత్యక్షంగా కలగజేసుకుంటున్నట్టయింది. హేమ కూడా ఈసారి మా బరిలో అధ్యక్ష స్థానానికి పోటీ పడాలనుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన హేమ ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఎస్వి కృష్ణారెడ్డితో కలిసి ఆమె ఉపాధ్యక్ష పదవికి సంయుక్తంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో కూడా ఆమెకు నరేష్ కు మధ్య వాగ్వాదం జరగడం విశేషం. ఆ తర్వాత నరేష్ ప్యానెల్తో సఖ్యతగానే ఉన్నా ఇటీవల తాను కూడా అధ్యక్ష బరిలో నిలుస్తున్నానని చెప్పి సంచలనం సృష్టించారు హేమ. తాజాగా నిధుల దుర్వినియోగంపై ఆమె అధ్యక్షుడు నరేష్ పై ఆరోపణలు గుప్పించారు. హేమ ఆరోపణలపై వెంటనే స్పందించారు మా అధ్యక్షుడు నరేష్. నిధులు దుర్వినియోగం కాలేదని వివరణ ఇచ్చారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కరోనా వల్ల ప్రస్తుతం వర్చువల్ విధానంలో సమావేశాలు జరుగుతున్నాయని, ఎన్నికల్ని వాయిదా వేయాలనే నిర్ణయాన్ని అంతా కలిసి తీసుకున్నామని అంటున్నారు. చివరిగా బంతి కృష్ణరాజు కోర్టులో పడింది. క్రమశిక్షణా సంఘం చైర్మన్ అన్న మాటే కానీ నేరుగా కృష్ణరాజు ఎక్కడా ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. కనీసం మాలో అంత రచ్చ జరుగుతున్నా ఆయన స్పందించలేదు. అయితే ఇప్పుడు స్వయంగా చిరంజీవి లేఖ రాయడంతో కృష్ణరాజు స్పందించక తప్పని పరిస్థితి. మా వ్యవహారంపై ఆయన ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు.
అధ్యక్ష రేసులో ఉన్నానంటున్న ప్రకాష్ రాజ్ పై నాన్ లోకల్ ఆరోపణలు మంచు విష్ణు బాలయ్యని సీన్ లోకి తేవాలని చూడడం మాకి సొంత భావన లేకపోవడం పై బాలకృష్ణ రియాక్షన్ ఇలా మా ఎన్నికల విషయంలో గొడవ బాగానే జరుగుతోంది ఇప్పుడు చిరంజీవి లేఖాస్త్రంతో మా మంటలు మరింత రాజుకున్నట్లయింది మరి క్రమశిక్షణ సంఘం నిర్ణయం ఎలా ఉంటుందో కానీ మా అధ్యక్ష బరిలో ఉంటానని ప్రకటించిన నటి హేమ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు అనవసరంగా వివాదానికి కారణమై ఆమె వంటరయ్యారా అంటే అవునని సమాధానం వస్తోంది ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేష్ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని హేమ ఆరోపించడం టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతోంది హేమ ఆరోపణలను నరేష్ తో పాటు మా జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్ తీవ్రంగా తప్పుబడుతున్నారు నరేష్ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు క్రమశిక్షణ సంఘం కూడా సీరియస్ గా స్పందించింది హేమకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి హేమకు షోకాజ్ నోటీస్ జారీపై మా సభ్యులెవరూ నోరు మెదపడం లేదు చిరంజీవి జోక్యంతో వ్యవహారం సీరియస్ గా మారిందనే సంకేతాలు వెల్లడంతో మనకెందుకు వచ్చిన గొడవలన్నట్టు టాలీవుడ్ లో హేమ ఎపిసోడ్ ను సినిమా చూసినట్టు చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మా ఉపాధ్యక్షురాలిగా ఉన్న హేమకు ఏ ఒక్కరి నుంచి మద్దతు లభించకపోవడం గమనార్హం హేమ ఆరోపణలతో కొందరు ఏకీభవిస్తున్నప్పటికీ ఆమెకు బహిరంగంగా మద్దతు ఇచ్చేందుకు ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు మొత్తానికి హేమ అలా ఒంటరైపోయినట్లు కనిపిస్తున్నారు